మనకు హైదరాబాద్ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మన హైదరాబాద్లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు అనేది మనకు తెలిసే ఉంటుంది సో ఈసారి కోవిడ్ నైన్టీన్ వల్ల కొంచెం అంటే ప్రభుత్వ ఆంక్షల ద్వారా ఈ బోనాల పండుగ అనేది సో అప్పట్లాగా జనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం అని అనుకున్నాం కదా సో అలా జరుపుకోలేకపోతున్నాం సో ఇలా జరుపుకోలేకపోతున్నాం కాబట్టి సో ప్రతిసారి ఏంటంటే ఈ అమ్మవారి దగ్గర కోతరాజుల ఉత్సవాలు అనేవి ఉంటాయి సో వాళ్ళు ఏ రకంగా డ్యాన్స్ చేస్తారు సో అమ్మవారు తమ్ముళ్ళు అంటారు సో అమ్మవారు తమ్ముళ్ళు ఎందుకు అంటారు వారి ప్రత్యేకత ఏంటి ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి ఆయన బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి సో ఈ విశేషాలను తెలుసుకోవడానికి మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి మెట్టు కూడా సాయి కిరణ్ అన్న సో అదేవిధంగా అయిన పోతరాజు నమస్తే అన్న అన్న అనొచ్చా పోతరాజు అనాలా మిమ్మల్ని చూస్తే అన్న అని అనిపి అన్న అనిపిస్తుంది జనరల్గా ఏ గెస్ట్ అని నేను సార్ అంటాను ఎందుకో అన్న అని అనిపించింది అందుకే అన్న అంటున్నాను సో సాయన్న వెల్కమ్ టు మై షో సో ప్రతి ఏటా మనకు హైదరాబాద్ అంటే మన తెలంగాణ రాష్ట్ర పండగ ఇప్పుడు బోనాల పండుగ అనేది రాష్ట్ర పండుగ అయిపోయింది ప్రతి ఏటా బోనాల పండుగ వచ్చిందంటే ఇంకా మన సంబరాలు ఎలా ఉంటాయి అనేది మన అందరికీ తెలుసు కానీ ఈసారి కోవిడ్ నైన్టీన్ వల్ల మనం ఆ సంబరాలు అంటే ఎప్పటిలాగా జరుపుకోలేకపోతున్నాం ఎందుకంటే ఈ వైరస్ ద్వారా మనం కొంచెం డిస్టెన్స్ పాటించాలి సో జనాలు గుంపుగా ఉంటే మళ్ళీ వైరస్ ఎక్కడ అందరికీ సోకుతుందని చెప్పేసి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా పెట్టింది కాబట్టి మనం ఎప్పటిలాగా చేసుకోలేకపోతున్నాం మన గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ బోనాలు అండ్ లక్స్ లస్కర్ బోనాలు ఎంత గ్రాండ్గా చేసుకుంటానో మన అందరికీ తెలిసి ఉంటుంది సో ఈసారి మీరు మరి కోవిడ్ నైన్టీన్ వల్ల మీరు యాజ్ ఏ పోతరాజుగా జరుపుకోలేకపోతున్నాం కాబట్టి అంత గ్రాండ్గా సో మీరు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఉంది అన్న చాలా బాధ ఉంది ఇంకోటి కరోనా వల్ల మనము కాదని చెప్పి వేసినాం అనుకోలే మనకి ఎఫెక్ట్ అవ్వకుండా మన ఇంట్లో కూడా ఎఫెక్ట్ దానికోసం ఏంటంటే చేసుకోకపోవడమే బెటర్ ఇయర్ చేసుకోకుండా మనం నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా చేసుకోవచ్చు ఇంకా నా ఉంది మాకు అయితే ఓకే సో అంటే ఈసారి అంటే ఎలా జరుపుతున్నారు మరి అంటే లాస్ట్ టైం అంటే మేము చూసి ఆల్రెడీ మేము చూసాం ఎంత గ్రాండ్గా జరుపుకుంటాను అంటే ఈసారి మరి కొంత జనంతో ఎలా చేస్తున్నారు సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ మా ఇంట్లో అయితే మేము చిన్నగా బోనం వేస్తున్నాము బయటికి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాం అనమాట సూర్యునికి ఇంట్లో వెళ్ళిపోతాం అట్లా అట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సో అమ్మవారికి అమ్మవారికి నైవేద్యం లాగా పెట్టేద్యం పెట్టేస్తాము అంతే ఇయర్ అట్లానే చేసుకోవాలి ఇంకా దానికరం చేయలేము కూడా మనం సో పోతరాజుగా మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీ కెరియర్ పొత్రాశ్వం మిషన్ ఫస్ట్ నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చేసిన పదిహేను సంవత్సరాలకి అంటే పదో తరగతి చదువుతున్నారు ఆ టెంత్ టెన్త్ టెన్త్ ఆ టెన్త్ అయిపోయింది ఓకే అంటే వంశపారపరంగా మీ ఇంట్లో అందరు వేస్తుంటారా లేదంటే మీరే మా డాడీ వేసిండు మా తాత కూడా వేసిండు అన్నమాట నేనే వేసినా ఓకే సో పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఇప్పటిదాకా వేసుకుంటూనే వచ్చాను ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఓకే దగ్గర దగ్గర నైన్ ఇయర్స్ నుంచి వేస్తున్నారు మైండ్ సూపర్ ఓకే అంటే పోతరాజు వీళ్ళే వెయ్యాలి అన్న ఏమైనా రూల్ ఉంటుందా మీరే ప్రత్యేకంగా ఎవరైనా వెయ్యొచ్చా ఎవరైనా వెయ్యొచ్చు బట్ దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఏంటి నేర్చుకోవాలా అంటే ఇతక మనం పోతదేశం ఇష్టపుడు కొన్ని ఉంటే ఆయన మా ఉత్సాదులు ఉంటారు కదా అది చెప్తారన్నమాట మాకు కొన్ని దాని ప్రకారంగా నడవాలి అదే ఏంటి అవి నియమాలని నియమాలు అంటే ఇప్పుడు తాగొద్దు అన్న తాగొద్దు ఆడపిల్లలని తాగొద్దు ఇప్పుడు మనము ఇంట్లో ఇంట్లో చల్లే వచ్చేటప్పుడు ఇంట్లో మన అమ్మాయి మమ్మీవి నాయనమ్మవి డాడీవి కాలువీళ్ళు మొక్కేసి అమ్మ నేను పోతున్నా అని చెప్పి అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట రూల్స్ అని అన్ని మనం పాటించాలి అవన్నీ పాటించుకొని ఇంట్లోంచి బయలుదేరేసి మనం గుడికి వస్తాం గుడికి వచ్చిన తర్వాత గుడిలో మొక్కుకొని ఐదు బిందెలు ఫుల్ బిందన్నమాట ఫుల్ బిందెలు నిన్ను నీళ్ళు ఉంటాయి దాంట్లో ఐదు బిందెలు పోసుకొని మీరు పోసుకోవాలి పోసు మీద పోసుకోవాలి మన పైన పోసుకోవాలి ఐదు బిందెలు రెండు బిందెలతో స్నానం చేసి తర్వాత మనం పసుపు గీసుకొని అనమాట మా వస్తుంటున్నాము అది మొత్తం మనం పెడతారు పెట్టిన తర్వాత కొన్ని ఉంటాయి ఇంకా అవన్నీ అవన్నీ ఫాలో అయ్యి కూడా బయటికి వస్తాం మేము అంతే ఓకే ఇంకే ఇంకేం పాటిస్తారు మీరు పోతరాజులు ఇంకేం పాటిస్తారు ఇంకెలా ఉండాలి ఇంకా మీకేముంటాయి రూల్స్ అంటే అమ్మవారి దగ్గర ఎలా ఉండాలి ఇంకేంటి నిష్ట ఉండాలా ఎగ్జామ్ నిష్ట ఉండాలా నీ నాన్ వెజ్ లాంటి కూడా తినొద్దు ఆ నాన్ వెజ్ తినొచ్చు తాగొద్దు తాగొద్దు తా మనం నార్మల్ గా మనం జనరల్ మనం ఊరికి వెళ్ళినప్పుడు తాగైతే ఊరే ఓకే సేమ్ ఇది కూడా అదన ప్రతి ఏట అట్లా మీరు నిష్టగా ఈ మీరు ఏత నియమాలు చెప్పిరో ఎన్ని రోజుల ఎన్ని రోజులు ఉండాలి మేము ఇప్పుడు సండే చేస్తున్నాం మండే చేస్తున్నాం ఫాలో అవుతాం మేము ఆశ్రమంలో సండే మండ పక్క ఫాలో అవుతాం సండే మండే ఉండాలి పక్కా ఫాలో అవుతాం అంత అది ఫాలో కాకుంటే కొట్టేస్తుంది మనకి మంచిది కాదు మనకు కూడా మంచిది కాదు నేను చెప్తా ఏంటంటే తాకుడు జరుగుతుందా అని అదే అనిపి నాకు అది అనుకుంటాను నేను తాకుడు ఉంటే మనకి మనం ప్లస్ పాయింట్ అయితే కానీ మైనస్ కాదు తాగిపోతే మనకి ఏంటంటే గలీజ్ ఉంటాం మనం ఎందుకు అనేసి నాకు ఒపీనియన్ ఉంటుంది మీరు పోతరాజుగా మీరు వేషం వేసినప్పుడు ఆ డ్రెస్సింగ్ ఆ కుంకుమ బొట్లు మీ అలంకరణ అంతా అది చూడ ముచ్చటగా ఉంటుంది నిజంగా పక్క నుంచి నిజంగా మీలో అమ్మవారు ప్రవహించినట్టే కనిపిస్తారు మీరు సో ఆ టైంలో మీలోకి అమ్మవారు వచ్చిన వచ్చి ఉంటుందా ఏంటి నాకైతే అమ్మవారు రాదన్న రాదు

సో ఇంకొకటి అది కూడా వేసుకుంటారు ఏంటి ఏంటి తాళ్ళు ఈరోగొల్లలు ఈరోగల అవి ఏంటంటే ఆ ఈరోగొల్ల ప్రత్యేకత ఏంటి అది ఏంటంటే మేము ఇప్పుడు పోతుంటాము అదో ఆడుకుంటూ ఆడుకుంటూ మూటకెళ్తుంటే మేము కొడు ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటాయి దుష్యశక్తులు ఏమైనా ఉంటే దానికి ఇలా కొడుతుంటే చేస్తుంటే అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఆ ఈరోగలతో కొడితే దృష్టిలన్నీ వెళ్ళిపోతా అనేసి ఒక చెప్తుంటాం అనమాట మేము అదే ఫాలో అవుతున్నాం అండ్ ఇంకా జనరల్గా మనుషులు కూడా ఇట్లా వేయించుకుంటారు ఉంటది కదా చిన్నపిల్లల గాలి దొక్కుతుంది అని చెప్పి అంటారు అదేంటంటే అది అమ్మవారికి మా దగ్గర ఉంటాయి అనేసి వేస్తే గాలి గీలి ఏమైనా ఉంటే పోతుంది అట్లా అండ్ పోతరాజు కాళ్ళు కూడా మొక్కుతారు అవును మొక్కుతారు అమ్మవారి తమ్ముడు పోతరాజు అంటే అసలు యాక్చువల్ అమ్మవారి తమ్ముడు అనమాట అమ్మవారి తమ్ముడు సో అమ్మవారికి ఇష్టమైన వ్యక్తులు తమ్ముళ్ళు అట్లా పోతరాజులు పోతరాజులు అమ్మవారిని మేము ఇంకోటి అట్లా ఒక బాడీ అట్లా తీసుకొని వస్తాం అనమాట బయట ఓకే అండ్ ఇంకొకటి ఇప్పుడు ఎన్ని రోజుల ఎన్ని అంటే పోతరాజులు ఈ బోనాల పండుగ అయిపోయేంత వరకు మీరు కంప్లీట్గా అన్ని చోట్లకి వెళ్తుంటారా ఓన్లీ మీ ప్రాంతంలోనే ఉంటారా ఉంటాము అన్ని చోట్లకి వెళ్తారా